हेलो फ्रेंड्स अंदर एला उन्नारू बावन्नारा अंदर की नमस्कार मंडी मेमैते बावन्नामु पर्वालेदु ईरोजु मी मुंदुकु ओक स्पेशल रेसिपी अनि चेप्पोच्चु मंची इम्यूनिटी बूस्टर अनि कूडा चेप्पोच्चु मीरु थंबनेल लो ऑलरेडी चूसे उंटारु कदा अविसे गिंजलतो ओक मंची पोडि चे तयारु चेसुकुंदामु रईस लोकी రైస్ లోకి గాని టిఫిన్స్ లోకి గాని దేంట్లోనైనా వాడుకోవచ్చండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నవైతే అవిసె గింజలు చూసారు కదా ఎలా ఉన్నాయో, ఇవి పల్లీలు. అవిసె గింజలు పల్లీలు కాంబినేషన్లో పొడి చాలా బాగుంటుంది. అది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అవిసెలు మాత్రం పక్కా ఉండాల్సిందే. అవిసె గింజలు ప్లెయిన్గా కూడా రెడీ చేసుకుంటారండి. ఎండుమిరపకాయలు మామూలు కరివేపాకు పొడి ఎట్లా చేసుకుంటారో అట్లా ఓన్లీ అవిసె గింజలతో అట్లా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మినపప్పు తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. క్వాంటిటీస్ అని ఏమీ లేదండి, మనం అందాజుగా చూసుకొని వేసుకోవాలి. అవిసె గింజలు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నట్టు. తర్వాత కల్లుప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇవి మనం మామూలుగా కరివేపాకు పొడిలో కూడా వేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్. కాకపోతే పల్లీలు అవిసెలు మనకు మెయిన్ హీరో హీరోయిన్స్ అన్నట్టు. అవే ఇవాళ మన సినిమాలో మెయిన్ వాళ్ళదే అన్నట్టు పార్ట్. సో కరివేపాకు చూసినట్టయితే మంచిగా నీట్గా మన చెట్టుదే కడిగి ఆరబెట్టుకొని ఉంచిన అన్నట్టు. పచ్చిగా ఉన్నప్పుడు వేపితే మనకు ఉడికినట్టయి స్మెల్ ఏదో లాగుంటుంది కరివేపాకు. ఈ పౌడర్లోకి చింతపండు కూడా కావాలండి, అది మీ ఆప్షనల్. అంటే చింతపండు ఇష్టపడేవాళ్ళు, పులుపు ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లీవ్ ఇట్. కానీ పులుపు కొంచెం చింతపండు యాడ్ అయితేనే ఈ పొడికి టేస్ట్ అనేది వస్తుంది. మాకైతే ఇది ఇష్టం, చింతపండు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, అవిసెలు, మినుములు, మినపప్పు, సాల్ట్, చింతపండు, కరివేపాకు. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. బాగుంటుందంటే మీన్స్ మనకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి అది ఎక్కువ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఒక చుక్క కూడా ఆయిల్ వేయద్దండి. ఏ ఇంగ్రీడియంట్కి కూడా ఒక చుక్క ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందు నేను పల్లీలు వేసుకుంటున్నా, ఎందుకంటే ఇది కొంచెం ఆరి, దీని పొట్టు కొంచెం తీసేసరికి టైం పడుతుంది కదా. ఇది ముందు వేయించుకుంటే చల్లారుతుంది మిగతావన్నీ వేగే వరకు. అందుకని పల్లీలు వేసుకున్నా, ఆల్రెడీ రోస్ట్ అయిపోయినాయి, తీసి పక్కకు పెట్టుకోవడమే. ఇంకా అవిసె గింజల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా అంటే అసలు మనకు దొరికితే గనక నెగ్లెక్ట్ చేయకుండా, దొరికితే కళ్ళకు అద్దుకొని తెచ్చుకొని ఇట్లా పౌడర్స్ అట్లా చేసుకొని మంచిగా అన్నంలో తినొచ్చండి హ్యాపీగా. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి అవిసెలు. అవిసె గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇవి హార్ట్కి చాలా మంచిది, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ అట్లా ఏమీ రాకుండా కూడా ఇవి ఆపగలదన్నట్టు, అంత శక్తి ఉంటుంది అవిసెలకి. తర్వాత మన ఎక్స్ట్రా ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్, అవన్నీ కరిగించడానికి అవిసెలు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అవిసెలు వేసుకుందాము. అవిసెలు వేసుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అవి కొంచెం హీట్ అయినాక చిటపట చిటపట్లు ఆడతాయి, పైకి లేస్తూ ఉంటాయి అన్నట్టు, పడిపోతూ ఉంటాయి, మీద చెట్లు తా ఉంటాయి. సో భయపడొద్దు, ఒకసారి అవి వేడి స్టార్ట్ అవ్వగానే మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది. మూత పెట్టి అలాగే మర్చిపోకండి, మాడిపోతాయి తొందరగా. సో అలా మాడిపోకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి. ఇప్పుడు మీరు చూసారు కదా చిటపట చిటపట్లు ఆడుతూ ఉంటాయి, చూడండి ఎట్లా లెగుస్తున్నాయో. అట్లా చిట్ చిట్ అన్నాక మనం ఇంకా ఆపేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అన్నట్టు. అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. అన్నీ వేపేటి అన్నీ కూడా సిమ్లో పెట్టి చేసుకుంటే మనకి చక్కగా రోస్ట్ అవుతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల పైభాగం మాత్రమే
రోస్ట్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ లోపల పచ్చిదనం అలాగే ఉంటుందండి. అలా ఉంటే మనం పొడి చేసుకున్నా కూడా పచ్చి పచ్చిగా ఫ్లేవర్స్ సరిగ్గా అర్థం కావు, తినాలనిపించదు. అందుకే అర్జెంట్ అర్జెంట్ కాకుండా కొంచెం నిదానంగా ఉన్నప్పుడు చాలా ప్రీప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకునేటట్టయితేనే ఇలాంటి పొడులు రెడీ చేసుకోండి. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనకి మోషన్ ప్రాబ్లమ్స్ అయినా అదే మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది. అట్లానే రెగ్యులర్ డైట్లో అధికంగా తింటే కూడా ప్రాబ్లమేనండి ఇవి. మినపగుండ్లు మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా బలం కదా పిల్లలకి మినపసుండుండలు కానీ. ఎవరికైనా మినుములు చాలా మంచిది కదండి, ఇడ్లీ చేసుకున్నా దోశ చేసుకున్నా సున్నుండలు చేసుకున్నా పొడి ఏది చేసుకున్నా కూడా వీటిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం మినుములు కూడా యాడ్ చేసుకున్నా. అదే మినపగుళ్ళు ఇవి కూడా మంచిగా రోస్ట్ అయినాయి. ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఒకవేళ మీకు అది అర్థం కాకుంటే కూడా ఆల్రెడీ బ్రౌన్ కలర్ మీకు కనబడుతుంది కదా, ఆ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. స్లో ఫ్లేమ్లో చేసుకుంటేనే వీటికి టేస్ట్ అండి. తర్వాత కొంచెం ఒక 3 స్పూన్స్ ధనియాలు, ఏ పొడిలో అయినా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, సాల్ట్ ఇవి కామన్. అందులో హీరో హీరోయిన్లు మాత్రమే వేరైపోతారు. మన సినిమాలో హీరో హీరోయిన్ ఇవాళ అవిసెలు, హీరో హీరోయిన్ ఏమో పల్లీలు. సినిమా సూపర్ హిట్ అవుద్దులేండి, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ధనియాలు కొంచెం ఫ్రై అయినాయి కదా, అవి ఇవి కలపకుండా కొంచెం పక్కన జీలకర్ర వేసి అవి వేపుతున్నా. చూసారుగా కొంచెం అది వేడెక్కిన తర్వాత ఇంక అన్నీ కలిపేసి దించుకోవటమే. జీలకర్ర తొందరగా వేగిపోతుంది కదా అందుకని. అవిసె గింజలు హెయిర్కి చాలా మంచిదండి, హెయిర్ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి, అంటే నా లాంటి వాళ్ళకి, నాకు చాలా హెయిర్ ఫాల్. నేను అవిసె గింజల పొడి రెగ్యులర్గా తీసుకుంటా, అవిసె గింజల జెల్ హెయిర్కి ఎట్లా పట్టించాలో కూడా ఒకరోజు చూపిస్తాను, చాలా మంచి ఉపయోగం ఉంటుందండి. అవిసె గింజలు మన హెయిర్ గ్రోతింగ్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటి చింతపండు కూడా వేపుకుంటారా అనుకోవద్దు, కొంచెం అందులో లైట్గా అంటుకుంటుంది కదా మనకు గమ్ గమ్ లాగా, అది పోవడానికి జస్ట్ చింతపండు కొంచెం, ఒక 1 మినిట్ కూడా అవసరం లేదు, ఒక 1/2 మినిట్ అట్లా జస్ట్ వేడైతే చాలు. చాలా మంచి విశేష గుణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా సేమ్ అట్లనే ఫ్రై చేసుకుందాము. ముక్కులు జాగ్రత్త అండి, ఘాటుకు ముక్కులు తుమ్ములు వస్తాయి. మన ఇంట్లో దుమ్ముతుంటే బయట జనాలు వీళ్ళింట్లో తుమ్ములు ఎక్కువ అవుతుండే, కరోనా ఏమైనా బాగా ఉందేమో వీళ్ళింట్లో అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఉంటే వేసుకోండి, లేదంటే విండోస్ ఓపెన్ చేసుకోండి. మీరు కొంచెం ఈ ఎండుమిరపకాయలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవిసె గింజలు తినటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అవిసె గింజల్లో. మామూలుగా ఇప్పుడు కొన్ని న్యూట్రిషన్ సంబంధించినవి కొన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు బాగా ఆన్లైన్లో బాగా ఇప్పుడు పాపులర్ అయినాయి కదా, వాటిలో కూడా అవిసె వెయిట్ లాస్కు ఇచ్చే న్యూట్రిషన్స్లో అవిసె గింజల కూడా ఒక భాగం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే న్యూట్రీ లైఫ్ కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా బ్రాంచెస్, వాటిల్లో ఈ అవిసె గింజలకు సంబంధించి ముఖ్యంగా వెయిట్ లాస్లో అవిసె గింజల హెయిర్ గ్రోతింగ్కి కానీ వెయిట్ లాస్లో కానీ ఈ అవిసె గింజల పాత్ర కూడా ఉంది. మీరు ఒక్కొక్కసారి వీలైతే చెక్ చేయండి, దొరికిపోతుంది. బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది, స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, డిప్రెషన్ కానీ ఏది ఉన్నా కూడా చాలా క్లియర్ అయిపోతుందండి. చూసారా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది, రోస్ట్ అవుతుంది. తడిగా ఉన్నప్పుడు వేసుకుంటే అదేదో ఉడికినట్టుగా వాటర్తో ఒక లాంటి స్మెల్ వస్తుంది, అందుకే బాగా డ్రై చేసుకొని అప్పుడు వేయాలి. ఎంత వేసుకున్నా పర్లేదండి, కరివేపాకు హెయిర్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా. కరివేపాకు పేస్ట్ తలకు పెట్టుకోవడం, కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనె పెట్టుకోవడం, ఇవన్నీ మనం చేస్తుంటాం కదా మామూలుగా హోమ్ రెమెడీస్. హెయిర్కి, హెయిర్ గ్రోతింగ్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. ఇంకా వెల్లుల్లి గురించి మీకు చెప్పనవసరం లేదు, వెల్లుల్లి కూడా లైట్గా కొంచెం వేపుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం జస్ట్ వాటి పైన ఏదన్నా ఉన్నా కూడా
వెళ్ళిపోతుంది. వెల్లుల్లి మనం ఎర్లీ మార్నింగే హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఒక వెల్లు ఎక్కువ ఒక ఒకటి రెండు కానీ తింటే హార్ట్కి చాలా మంచిదని చెప్తారు కదా. బీపీలు ఇవన్నీ కంట్రోల్ అవుతాయి, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయని చెప్తారు కదా ఎల్లిపాయలు తినటం వల్ల. సో సాల్ట్ కూడా కొంచెం వేడి చేసుకొని ఇంకా బంద్ చేస్తున్నానండి. ఆ ప్యాన్ వేడికే కొంచెం అది తడి అనేది పోవాలి దాంట్లోంచి. ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే మనకు పౌడర్ అనేది మంచిగా అవుతుంది, ఎక్కడ కూడా తడి అతుక్కొని అట్లా ఉండడం ఇట్లా ముద్ద ముద్దగా రాకుండా పౌడర్ లాగా అవుతుంది అన్నట్టు. ప్లస్ నిలవ ఉండడానికి ఇవన్నీ కొంచెం తడున్నా కూడా పచ్చలలాగానే కదండి ఇవి కూడా, బూజ్ రావటం అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి, మేబీ ఉండకపోవచ్చు, మన భయం మనకు కదా. ఇంత కష్టపడి ఇంత మంచి రెసిపీ రెడీ చేసుకున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సో అది మ్యాటర్. సో అన్నీ మంచిగా రోస్ట్ అయినాయి, అన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటి మనం మిక్సీలో తిప్పుకుంటే సరిపోతుంది. ఏది ముందు వేయాలి ఏది వెనక వేయాలి అనేది ఏం అవసరం లేదండి, అన్నీ పొడి చేసుకోండి ఒకటి మీ వీలుని బట్టి పొడి చేసుకొని అన్నీ మళ్ళీ ఒకసారి మిక్సీ చేయండి, కలిసిపోతుంది. అన్నీ కలిసిన పౌడర్ అయితే చాలు మనకి. సో ఇది మనకు ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం కదా. ఇమ్యూనిటీ కావాలి, ఇమ్యూనిటీ మనం గెయిన్ చేసుకోవాలనుకుంటే కనుక అవిసె గింజల పొడి, గడ్డి నువ్వుల పొడి ఇవన్నీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయండి. మంచి ఆక్సిడెంట్స్ ఎక్కువ దీంట్లో ఉంటాయి. తర్వాత ఒమేగా 3 ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, తర్వాత బోన్ స్ట్రెంత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్, బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ ఇవన్నీ అండి. అసలు ఎన్ని విలువలు ఉన్నాయో దీంట్లో. మర్చిపోకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రెసిపీ ఇది. ఇది మీకు చెప్తున్నా ఏంటంటే ఇది తెలిసిన వాళ్ళకి, ఈ పొడి గురించి తెలిసిన వాళ్ళకి కాదండి నేను చెప్పేది. తెలీదా మాకు అనుకోకండి, వీటి గురించి తెలియకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి. మా సైడ్ అయితే, వరంగల్ సైడ్ అయితే అవిసె గింజలు చాలా తక్కువ యూజ్ చేయడం అసలు తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడు కాకపోతే ఇవి ప్రతి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్, మోర్ సూపర్ మార్కెట్ కానీ స్పెన్సర్స్ కానీ కొన్ని సూపర్ మార్కెట్స్ కూడా పడుతున్నాయి కదా, ప్రతి దాంట్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఒకవేళ మీరున్న ప్లేసెస్లో మీకు అవైలబుల్ లేదంటే ఆన్లైన్లో కూడా చక్కగా మనకి అవిసె గింజలు అనేవి దొరుకుతాయి, తెప్పించుకొని మంచిగా పౌడర్ అది చేసుకొని తినేసేయండి. చూసారా, ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర పొడి చేసుకున్నాం, ఆ తర్వాత కరివేపాకు చింతపండు వేసి పొడి చేసినా, చూసారా ఎంత బాగా అవుతుందో. ఇంకొకటి, ఇది పొడి చేసుకునేటప్పుడు చాలా ఫైన్గా అవ్వకూడదు పౌడర్, కొంచెం క్రష్డ్గా ఉండాలి. కచ్చా పచ్చ అంటారు కదా అట్లా, కొంచెం బరకగా ఉంటేనే తినేటప్పుడు మనకు బాగుంటుంది. కలుపుకొని తినేటప్పుడు కొంచెం పప్పు పప్పుగా అట్లా తగిలితే బాగుంటుంది అన్నట్టు. మరీ పౌడర్లాగా తింటే అతుక్కపోతుందండి నాలుకకు, కపాలానికి అంతా అతుక్కపోయి మనకు ఇంట్రెస్ట్ అనిపించదు. చూసారా ఇప్పుడు అన్ని పౌడర్లు కొట్టేసుకున్నా, ఇది పల్లీది, ఇవన్నీ కలిపి ఒక్కసారి మిక్సీలో మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 రౌండ్లు అండి, అంతా కలిపి 2 రౌండ్లు మిక్సీలో వేసుకుంటే చూడండి మనకు ఆల్మోస్ట్ పొడి రెడీ అయిపోయింది. చూసారా అంతా ఒకసారి చేతితో కలిపేసుకొని సాల్ట్ కరెక్ట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకొని, ఫస్ట్ మనం కల్లుప్పు వేసుకున్నాం కదా, మ్యాక్సిమం మనం పొడి మిక్సీలో తిప్పేటప్పుడే సాల్ట్ అది చెక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే కల్లుప్పు అది వేసుకొని తిప్పుకుంటాం కదా. మళ్ళీ సాల్ట్ నార్మల్ సాల్ట్ వేసుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. ఫస్టే అన్నీ చెక్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటే మనకి పొడి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకొని, అంటే కొంచెం మిక్సీలో తిప్పుకుంటాం కదా, ఆ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ చల్లారిన తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసే బౌల్ ఉంటుంది కదా దాంట్లో వేసుకోవచ్చు. నేను అయితే కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసే చిన్న జాడి ఉంది కదా దీంట్లో వేసుకుంటాను, మిగతాదంతా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట కూడా పెట్టుకోవచ్చు అండి, కాకపోతే ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం స్మెల్, కలర్ అంతా అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. బయట కూడా బాగుంటుంది, మీకు ఎట్లా వీలైతే అట్లా యూజ్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా వేడన్నం రెడీ పెట్టుకున్నా నేను ఈ పొడి, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటా అని అనుకునే వాళ్ళు నెయ్యి వేసుకొని తినండి, బాగానే ఉంటుంది, అది ఇష్టపడే వాళ్ళు. నాకైతే కొంచెం ఆయిల్ ఇష్టం అండి దీంట్లో, పల్లీల నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు దీంట్లో పల్లీల నూనె వేసుకుంటున్నా, నువ్వుల నూనె కానీ ఏది ఉన్నా కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకొని తినండి.
ఏ చేసినా కూడా మనం పొట్ట కోసమే కదండి, తినేది సాటిస్ఫైగా తింటే హ్యాపీ. ఎవరైనా ఇన్ని మంచి వాల్యూస్ ఉన్న ఈ పౌడర్లో కొంచెం ఒక చుక్క నెయ్యి కానీ నూనె కానీ పడితేనే ఆ టేస్ట్ అనేది ఇంకా మనకి బాగా అనిపిస్తుంది. పొడి కలుపుకునేటప్పుడు ఎప్పుడు లైట్గా కలుపుకోవద్దండి, అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంటే ఎక్కువ క్వాంటిటీ కలుపుకుంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు, అన్నం టేస్ట్ వస్తుంది. ఏదో లైట్గా అట్లా కొంచెం పై పైన పొడి చల్లుకొని అట్లా తినటం వల్ల ఇంట్రెస్ట్ పోద్దండి అన్నం తినేటప్పుడు. కర్రీస్ కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా కొంచెం బాగా ఎక్కువగా కలుపుకొని తింటేనే అన్నం తినాలనిపిస్తుంది, టేస్ట్ అనిపిస్తుంది. సో దాంట్లో ఉండే వాల్యూస్ కూడా మనకి యూజ్ అవుతాయి ఎక్కువ కర్రీస్ అట్లా తినడం వల్ల. రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఇలాంటి పొడులు ఎక్కువ ఉండాలండి తినేటప్పుడు. సూపర్గా ఉందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఒక బాక్స్ నిండుకు వచ్చేసింది నాకు, ఒక 1 వీక్ 10 డేస్ నో ప్రాబ్లం అన్నట్టు. అది అయిపోయేలోపు గడ్డి నువ్వుల పొడి ఒకటి రెడీ చేసుకోవాలి. మళ్ళీ కాకరకాయను ఉల్లిపాయలు వేసి కూడా కారం చేస్తానండి, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా మీకు చేసి చూపెడతాను. ఇలాంటివి ఒక 2-3 రకాల పౌడర్లు అట్లా రెడీ చేసుకొని మనం ఇలాంటి రెగ్యులర్ డైట్లో కనుక తీసుకుంటే రోజుకు ఒక వెరైటీ, ఒకరోజు కాకరకాయ పొడి, ఒకరోజు కరివేపాకు పొడి, ఒకరోజు ఇది అవిసె గింజల పొడి, ఇవన్నీ కనుక చేసుకొని మన రెగ్యులర్ డైట్లో తీసుకుంటే మన ఇమ్యూనిటీ ఎక్కడ పోతుందండి, హ్యాపీగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. మీకు అందుబాటులో లేకుంటే కనుక ఆన్లైన్లోనైనా సెర్చ్ చేసి తెప్పించుకొని చేసుకొని తినండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.